ఈనాడులోపెద్దపల్లి సంబంధించిన విషయంలో ఆశీర్వదిస్తే కష్టాలు తీరుస్తాం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న పెద్దపల్లి జిల్లాలో ఒక యువ నాయకురాలు దాసరి ఉషగారు ఆమె బీఎస్పీ పార్టీలో చేరకముందే దాదాపుగా దాసరి ఉష సంబంధించిన విషయంలో ఒక యువ నాయకురాలుగా ఉన్నటువంటి ఆమె సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 90% పైన ఇంటింటికి తిరిగినటువంటి నాయకురాలు దాసరి ఉష ఆమెకు బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టికెట్ ఇవ్వడము అంతకు ముందే పార్టీలో ఆమె చేరడము ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక యువ నాయకురాలుగా కనీసం 30 ఏళ్ళు లేనటువంటి ఒక మహిళ ఒక అమ్మాయి ఈ రోజు లక్ష మందితోని అధికార పార్టీలాగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసడో లేకపోతే మధ్యాన్ని పారబోసడో అలాంటివి ఏమీ చేయకుండా ఒక యువ నాయకురాలు సరిగ్గా 30 ఏళ్ళు నిండినటువంటి ఒక మహిళ లక్ష మందితో నిన్న పెద్దపల్లి గడ్డ మీద భారీ ర్యాలీ నిర్వహించి ఆమె ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం పలికి నిన్న నామినేషన్ అనేటువంటి కోణం చూసినట్లయితే అసలు పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం మీసాలు తిప్పేటువంటి నాయకుడు కూడా నిన్న భయపడేటువంటి పరిస్థితి కనబడ్డది ఏంది కాంగ్రెస్ పార్టీ పిలిస్తే కూడా అంతమంది వచ్చేటువంటి పరిస్థితి బలవంతంగా బస్సులు పెట్టి ముఖ్యమంత్రి అత్తాడు రండి అని చెప్పేసి బలవంతంగా బస్సులు పెట్టి తాగిచ్చి తినిపించి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తేనే అంతమంది వచ్చేటువంటి పరిస్థితి కనబడలేదు ఈ అమ్మాయి ఎంతమందిని మహిళలైతే కోలాట బృందాలు మహిళలు ఎంతమంది ఆ వాహనాల అంటే ఈమె రోడ్ షోలో ర్యాలీలు ధర్నాలలో పాల్గొనాలో చూసినట్లయితే ఈమె గెలుపుకు సంబంధించిన విషయంలో మనం గెలుస్తుందా లేదా అని మనం కన్ఫర్మ్ చేయలేం కానీ నిన్న లక్ష మందితో ఈమె చేసినటువంటి ర్యాలీ మాత్రం బీఎస్పీ చరిత్రలో ఒక యువ నాయకురాలు అంతమందితో చేయడం గొప్ప విషయం అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా ఆ స్థాయిలో రాజకీయాల్లోకి బీఎస్పీ ఉష అటు మన ఊరు మన ఉష అనే పేరుతోనే ఆమె ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వైరల్గా ఉంది ప్రతి విషయం చిన్న ఏజ్ అయినప్పుడు కూడా ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెబుతూ అన్ని కులాలను కలుపుకొని పోతూ ఒక బీసీ బిడ్డగా ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర నాయకులే కంగు తినే విధంగా రాజకీయాలు చేస్తూ ఉంది. మరి నిన్న ఆమె పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. రాబోయే ఎన్నికల్లో దొరల మాయలో పడి మరోసారి మోసపోవద్దని గోసపడద్దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. గుడిసెల్లో ఉండే పేదలు బంగ్లాలో నివసించే ధనికుల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల ప్రలోభాల వలలో చిక్కరాదన్నారు. బాంచెన్ బతుకులు కావాలన్నా బాగు చేసే నాయకులు కావాలన్నా ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. దసరా చీరలు ఇఫ్తార్ విందులు వద్దని మన జీవితాలను మనమే మార్చుకునే పాలన కావాలన్నారు. నియోజకవర్గంలోని పల్లె పట్టణాల్లో నిరంతరం శ్రమిస్తున్న దాసరి ఉషను గెలిపించుకుంటే కష్టాలు దూరమవుతాయన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే భూమి లేని వారికి ఎకరం భూమి, మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హామీ ఇచ్చారు. పట్టణంలో భారీ ర్యాలీ, జూనియర్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కమాన్ జెండా చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగింది. ప్రవీణ్ కుమార్, దాసరి ఉష ప్రజలకు అభివాదం చేశారు. కోలాట నృత్యాలు డప్పు చప్పులతో బహుజనవాదం మార్మోగింది. పలు పార్టీలకు చెందిన నాయకులు బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీటీసీ రామ్మూర్తి నాయకులు ఈర్ల కొమరయ్య, బొంకూరి సురేందర్ వీళ్ళందరూ పాల్గొన్నారు. ఆశీర్వాద సభకు దాదాపుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పోతే ఎంతమంది అయితే వస్తున్నారో అంతమంది ఒక యువ నాయకురాలైనటువంటి దాసరి ఉష గారు నిన్న ప్రోగ్రాం పెడితే అంతమంది చేరిరు. తప్పకుండా ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమం సక్సెస్ కావాలని, తప్పకుండా రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఆమె రాజకీయాలు మరింత ఉధృతంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యువ నాయకులని అసెంబ్లీలోకి పంపిస్తే తప్పకుండా మార్పులు జరుగుతాయి, తప్పకుండా వీళ్ళు ప్రజల వైపు నిలబడతారు, తప్పకుండా ప్రవళిక లాంటి వాళ్ళ చెల్లెల లాంటి సంఘటన జరిగినప్పుడు వీళ్ళు తమ గొంతుల్ని వినిపిస్తారు, వాళ్ళకి అండగా నిలబడతారు, ఆ కుటుంబాలకి న్యాయం చేస్తారు. కాబట్టి మనం కూడా ఇలాంటి విషయాలు ఆలోచించాలని కోరుకుంటున్నాం.